ఎవ్రీవాన్, ఐఎమ్ సంధ్యా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? న్యూ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఇదే ఫస్ట్ వీడియో మన ఛానల్లో. అంటే న్యూ ఇయర్ రోజు నేను ప్రోమో పోస్ట్ చేశాను, బట్ అప్పటి నుంచి ఇంకా నేను వీడియో ఏం చేయలేదు. ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అంటే కోల్డ్ చేసేసి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. సో అందుకనే నేను వీడియో చేయలేకపోయాను, సారీ ఫర్ దాట్. సో ఫైనల్లీ కొంచెం సెట్ అయ్యాను ఇప్పటికి, అందుకనే ఇంక ఈరోజు వీడియో చేద్దామని చెప్పేసి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఈ శారీ ఆర్గనైజర్స్ ఉంటాయి కదా, ఇవి నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. సో నిన్నే వచ్చాయి నాకు. నేను ఏంటంటే ఇక్కడ మాకు ప్లేస్ ఉండదండి పెట్టుకోవడానికి శారీస్. మేము ట్రాలీస్లో పెట్టుకుంటాం శారీస్ అన్నీ కూడా. అవి ఏమవుతాయంటే మనం ట్రాలీస్ నిలబెడతాం కదా, అన్నీ శారీస్ అన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయి అన్నీ మడతలన్నీ ఊడిపోయి చాలా నలిగిపోతున్నాయి. అందుకని చెప్పేసి నేను అమెజాన్లో చూశాను శారీ ఆర్గనైజర్స్. సో నాకు చీప్ అనిపించాయి, అందుకనే తీసుకున్నాను. ఇది 4 ప్యాక్. నేను దీని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే కనుక మీరు చూసి మీరు కూడా కొనుక్కోవచ్చు. ఈవెన్ మనం ఇండియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఇవి. అంటే ఏంటంటే ఇందులో పెట్టుకుంటే మనకి ఆర్గనైజ్డ్గా ఉంటాయి, అలాగే శారీస్ అన్నీ కూడా చక్కగా నీట్గా మడతలు అలాగే ఉండి మంచిగా ఉంటాయి, పాడైపోకుండా. అంటే త్వరగా మడతలు నలిగిపోయి మనం మళ్ళీ కట్టుకునేటప్పుడు ఐరన్లు ఇవన్నీ హడావడిలో ఉంటే చాలా కష్టమైపోతుంది కదా, అందుకనే. సో నేను దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇది నాకు నిన్నే వచ్చిందండి. నిన్న వస్తే నేను సరే ఇందులో పెడదామని చెప్పేసి శారీస్ అన్నీ అనుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది ఇన్ని రోజుల నుంచి నేను కుకింగ్ డిఐవై ఇవే చేసి చూపించాను వీడియోస్, బట్ నా శారీ కలెక్షన్ చూపించలేదు కదా మీ అందరితో. సో ఈరోజు మీ అందరితో నేను నా ఇక్కడ నా దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా మీ అందరితో చూపించి మీకు కూడా మీకేది నచ్చిందో మీ ఒపీనియన్ తెలుసుకుందామని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నేను కొన్ని తెచ్చుకున్నానండి శారీస్. అంటే ఇక్కడ అంటే ఎన్ని కావాలో అన్నే మనకి ఎన్ని పడతాయో ట్రాలీలో అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా ఉన్నాయి, ఇండియాలో ఉన్నాయి అవి. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవన్నీ మళ్ళీ పెట్టేసి అవి తెచ్చుకుందామని చెప్పేసి ఇప్పుడు కొన్ని తెచ్చుకున్నాను. ఇక్కడ నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఫర్దర్ అడు లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను బార్డర్ ఉన్న శారీస్, అంటే అంచు పట్టు అంచు ఉన్న శారీస్ చూపిస్తాను. అవి నేను ఎక్కువ తెచ్చుకోలేదండి, ఒక 4 ఉన్నాయి నా దగ్గర. అంటే ఇంకా ఇండియాలో ఉన్నాయి, బట్ ఇక్కడ ఏంటంటే ఈ బార్డర్ ఉన్న శారీస్ పట్టు శారీస్ అంతలా ఏం కట్టము, ఓన్లీ పూజలు చేసుకున్నప్పుడు అప్పుడే కట్టుకుంటాము. అందుకనే నేను ఒక 4 తెచ్చుకున్నాను. సో అవి నేను ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ మీకు. ఫస్ట్ వచ్చేసి ఇదండి. ఇది యాక్చువల్లీ ఇది అంచు ఇలా వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు, అండ్ శారీ వచ్చి గ్రీన్ కలర్ అండి. ఇది నాకు పెళ్ళికి పెట్టారు మా అత్తయ్య గారు వాళ్ళు. సో ఇది ఒక శారీ. ఇది ఇంకా ఉన్నాయి పట్టు చీరలు, బట్ నేను ఏంటంటే అన్నీ తెచ్చుకోలేదు, కొన్నే తెచ్చుకున్నాను. ఇది ఒక శారీ. ఇది దీని బ్లౌజ్ నేను నార్మల్గానే స్టిచ్ చేపించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో అండి. ఇది కూడా అది కంచిపట్టు గ్రీన్. ఇది వచ్చేసి ఇది నార్మల్ పట్టు అండి. ఇది ఏం పట్టు అంటారో కూడా నాకు తెలీదు, బట్ ఇది ఒక అంటే బార్డర్ వచ్చింది, అంచు బార్డర్. ఇది నేను మా సిస్టర్ దగ్గర తీసుకున్నాను, చాలా బాగుంటుంది. అంటే అంచు ఇలా వస్తుంది మొత్తం, ఇంకా శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి. ఇది ఒక శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి నేను మగ్గం వర్క్ చేపించానండి, చాలా సింపుల్గా చేపించాను మగ్గం వర్క్.
మొత్తం అంతా కూడా ఇట్లా వస్తుంది. జస్ట్ చాలా సింపుల్గా చేపించానండి, ఎందుకంటే నాకు అంత హెవీ నచ్చవు మగ్గం వర్క్, అందుకనే నేను ఇంకా సింపుల్గానే మగ్గం వర్క్ చేపించాను. ఎందుకంటే ప్లెయిన్గా ఉంది కదా బ్లౌజ్ అని చెప్పేసి సింపుల్గా చేపించుకున్నాను. ఇదొక శారీ అండ్ ఇదొక శారీ అండి. ఇది నేను ఇండియాలో జాబ్ చేసినప్పుడు నేను కొనుక్కున్నాను. ఇది కూడా అంచొస్తుంది, ఇది చాలా బాగుంటుందండి. కంచి పట్టు కాదు, బట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సెమీ పట్టు అంటారు కదా అట్లాంటిది ఇది. సో ఇదొక శారీ, ఇది కూడా అంతే ప్లెయిన్, మొత్తం శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చి కింద అంచొస్తుంది. దీని బ్లౌజ్ ఇది, నేను అంటే దీనికి వర్క్ ఏం చేపించలేదు కానీ బట్ మోడల్గా స్టిచ్ చేపించుకున్నాను. నేను బ్లౌజెస్ జనరల్గా నేను మోడల్గానే పెట్టించుకుంటానండి, ఎందుకంటే నాకు ప్లెయిన్గా నచ్చదు. అందుకనే నేను ఎప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా నేను మోడల్ పెట్టించే నేను స్టిచ్ చేయించుకుంటాను. అండ్ ఇంకొక శారీ వచ్చేసి ఇదండి. ఏనుగులు వచ్చాయి, ఎలిఫెంట్ వచ్చి మొత్తం బార్డర్ అంతా కూడా ఎలిఫెంట్స్ వచ్చి పైన జస్ట్ డిజైన్ వచ్చింది. ఇది వైలెట్ కలరు, దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజు. దీనికి బ్లౌజ్ స్టిచ్ చేయించడం అవ్వలేదు. నేను దీనికి ఏంటంటే దీనికి ఇక్కడ గ్రీన్ కలర్ పళ్ళు అండి, గ్రీన్ కలర్ పళ్ళు ఇది. అందుకని నేను ఆ గ్రీన్ కలర్ చీర చూపించాను కదా, నేను దాని మీద బ్లౌజే వేసేసుకుంటాను ఇంకా. అందుకనే ఇంకా నేను దీని మీద బ్లౌజ్ అంటే కుదరలేదు, టైం సరిపోలేదు బ్లౌజ్ స్టిచ్ చేయించడానికి. అందుకనే నేను దాని బ్లౌజే దీని మీద కూడా వేసుకుంటాను. ఇవి నా దగ్గర ఉన్న పట్టు శారీస్. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న నార్మల్ సిల్క్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, సిల్క్ శారీస్ చూపిస్తాను. అంటే హెవీగా ఏం లేవు, చాలా సింపుల్గా ఇక్కడ నేను కట్టుకునేలాగా అని చెప్పేసి తెచ్చుకున్నాను. అవి ఇప్పుడు చూపిస్తాను మీకు. సో లెట్స్ స్టార్ట్ విత్ దట్. ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి, సిమెంట్ కలర్. ఇది సిమెంట్ కలర్ వచ్చి ఇక్కడ జస్ట్ చిన్న ప్యాచ్ టైప్ బార్డర్ వస్తుంది. ఇది కిందంతా కూడా క్రేప్ ఇట్లా వస్తుంది. ఇంకా పైన అంతా కూడా సాఫ్ట్ సిల్క్ ఇది. నార్మల్ సిల్క్ అంటారు కదా, జార్జెటా కాదు, నార్మల్ సిల్క్ ఇది. సో ఇది శారీ, ఇది నేను జాబ్ చేసినప్పుడు కొనుక్కున్నాను ఇండియాలో. దీనికి పళ్ళు కూడా నార్మల్గానే వస్తుందండి, నార్మల్ సిల్క్ పళ్ళు ఇట్లాగే వస్తుంది. ఇది నేను ఇండియాలో జాబ్ చేసినప్పుడు కొనుక్కున్నాను. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇదండి. యాక్చువల్లీ దీనికి చేతులకి హ్యాండ్స్కి ఇట్లా డిజైన్ వర్క్ వస్తుంది. ఈ హ్యాండ్స్ నేను 3/4 హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేపించుకున్నాను. సో ఇది బ్లౌజ్. ఇంకొక శారీ వచ్చేసి ఇదండి, సీ గ్రీన్ కలర్. ఇది కూడా జస్ట్ చిన్నగానే ఇట్లా చిన్న చిన్న కుందన్స్ అవి వచ్చి ఇట్లా గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది. ఇది నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళు పెట్టారు ఇది. దీని మీద బ్లౌజ్ యాక్చువల్లీ అంటే దీని మీద బ్లౌజ్ వేరే సేమ్ కలర్ వచ్చింది. నేనేంటంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ అని చెప్పేసి నేను సెపరేట్గా బ్లౌజ్ అంటే మనకి పీసెస్ దొరుకుతాయి కదా, అవి సెపరేట్గా తీసి నేను స్టిచ్ చేయించుకున్నాను. దీని మీద ఇట్లా మిర్రర్ వర్క్ వస్తుంది. ఇట్లా మిర్రర్ వర్క్ వస్తుందండి. సో నేను ఇది ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. ఇదొక శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు చాలా ఇష్టమైన శారీ అండి. జనరల్గా నాకు బాందినీ ప్రింట్, బాందినీ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఇది బాందినీ టైప్ అండి. ఇది కూడా బాందినీ శారీ. యాక్చువల్లీ ఈ నేను ఈ శారీ కొన్నప్పుడు ఈ బార్డర్ లేదండి, నేను సెపరేట్ తీసుకుని నేను ఇది ప్యాచ్ వర్క్ వేపించాను. ఇది ఈ శారీకి అంటే సేమ్ కలర్స్ రావాలి అని చెప్పేసి నేను ఈ శారీ కొన్నప్పుడు అయితే ఈ బార్డర్ లేదు. తర్వాత నేను సేమ్ కలర్స్ కావాలని చెప్పి ఇది ఇట్లా
గ్రీన్ అండ్ మెరూన్ అండ్ గోల్డ్. యాక్చువల్లీ ఎల్లో ఉంది కదా, అందుకని నేను గోల్డ్ కలర్ రావాలని చెప్పేసి వేసుకున్నాను, మ్యాచ్ అవుతుందని చెప్పి నేను ఈ బార్డర్ తీసి వేపించుకున్నాను. ఇది ఇది ఒక శారీ, నాకు చాలా ఇష్టం అండి. ఇది ఇది మేము బెంగళూరులో ఉన్నప్పుడు జయనగర్లో ఒక షాప్ ఉందండి, అక్కడ తీసుకున్నాను నేను. ఈ నాకు జనరల్గా బాంధి ప్రింట్ బాంధి శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు తీసుకున్నాను నేను ఇది బెంగళూరులో ఉన్నప్పుడు. దీని బ్లౌజ్ కూడా ఏంటంటే సేమ్ వచ్చింది, సేమ్ ప్రింట్తో వచ్చింది. సో నాకు సేమ్ ప్రింట్ అంటే కాంట్రాస్ట్ వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ సేమ్ అలాగే క్లాత్ తీసుకుని నేను స్టిచ్ చేపించాను. మెరూన్ మీద గ్రీన్ కలర్తో ఇట్లా అద్దాలు మిర్రర్స్ అవి వచ్చి వస్తుంది. ఇది నేను స్టిచ్ చేపించుకున్నాను. ఇది కరెక్ట్గా మ్యాచ్ అయిందండి ఆ శారీకి, మెరూన్ అండ్ గ్రీన్ అండ్ గోల్డ్ మిక్స్డ్. సో చాలా బాగుంటుంది ఇది. ఇది ఒక శారీ అండ్ ఇది ఇది వచ్చేసి నేను ఇంకా లాస్ట్ టైం ఇండియా వెళ్ళగానే ఏంటంటే మేము అంటే ఇంట్లో ఏదో ఫంక్షన్ అయింది, సో అప్పుడు ఇంకా శారీ అని చెప్పేసి ఇది నేను ఇది తీసుకున్నాను. చాలా సింపుల్ అండి. ఇది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పింక్ కలరు అండ్ ఇది ఇట్లా వచ్చి దీనికి ఈ థ్రెడ్స్ అవి వస్తాయి టాసిల్స్. అంచు కూడా ఇంకా అంచు కాదు బార్డర్ కింద కిందకు వచ్చేసరికి ఇట్లా మిర్రర్ వర్క్ అది వస్తుంది. సో ఇంకా శారీ అంతా కూడా ప్లెయిన్ అండి. ఇది ఇది ఒకటి మాత్రం కింద మాత్రం ఇట్లా వస్తుంది బార్డర్ అది కూడా. దీనికి కూడా బ్లౌజ్ సేమ్ కలర్ ఇచ్చారండి. నేను ఇంకా అందుకని ఏం చేశానంటే ఈ కింద ఇక్కడ ఇది ఉంది కదా ఈ ఈ కలర్ అంటే ఈ అంచుకి పళ్ళుకి ఇక్కడ ఇట్లా టాసిల్స్ అవి గ్రీన్ కలర్ వచ్చాయి కాబట్టి నేను ఇంకా గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకుని దాని మీద వర్క్ చేపించాను ఇట్లా మిర్రర్ వర్క్. ఎందుకంటే కింద మిర్రర్ వర్క్ అది వచ్చింది కాబట్టి నేను మిర్రర్ వర్క్ చేపించాను. ఇది హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నానండి, అంటే ఇక్కడ వరకు వస్తుంది ఎల్బో వర్క్. సో ఇట్లా మిర్రర్ వర్క్ చేపించాను. అండ్ ఇది ఇది వచ్చేసి ఇది యాక్చువల్లీ మా చెల్లి శారీ, నేను తీసుకున్నాను అంటే ఇప్పుడు తీసుకొని వచ్చాను. ఇది మా సిస్టర్ది. ఇది యాక్చువల్లీ ప్లెయిన్ అండి, ఇట్లా ప్లెయిన్ క్లాత్ దొరుకుతుంది. సో అది తీసుకొని ఈ ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా మా చెల్లి వేయించింది. ఈ బార్డర్స్ అన్నీ ప్యాచ్ వర్క్స్ తర్వాత ఈ కుందన్స్ అన్నీ కూడా అదే వేయించింది మొత్తం అన్నీ కూడా. ఇది మొత్తం ప్లెయిన్ అండి, ప్లెయిన్ శారీ దొరికింది. సో దానికి తను ఇట్లా ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా వేయించుకుంది. సో నేను ఈసారి ట్రిప్లో ఏంటంటే నేను పట్టుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇస్తానంటే సరే తీసుకెళ్ళని చెప్పి ఇచ్చింది. సో ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టము. దానికి కూడా బ్లౌజ్ యాక్చువల్లీ వేరేది ఉంటే నేను ఇట్లా చెప్పాను కదా రెండు బ్లౌజులు చేపించింది మా మమ్మీ అని. సో ఇది ఒక బ్లౌజ్ అండి, దాని మీదకి నేను ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేపించుకున్నాను. ఇది కూడా హాఫ్ హ్యాండ్స్ ఇట్లా వస్తుంది. బ్లౌజ్ ఇలా పీసెస్ దొరుకుతాయండి, మనం తీసుకుని స్టిచ్ చేపించుకోవచ్చు. ఇప్పుడు అన్ని షాప్స్లో అన్ని చోట్ల దొరికేస్తున్నాయి అట్లాగా. రెడీమేడ్ బ్లౌజుల కన్నా కూడా ఏంటంటే రెడీమేడ్ బ్లౌజ్లో ఒక్కొక్కసారి మెజర్మెంట్స్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకనే ఇట్లా మనం క్లాత్ తీసుకుని స్టిచ్ చేపించుకుంటే మన మెజర్మెంట్కి తగ్గట్టు. సో మనం ఎప్పుడు వేసుకున్నా కూడా ఏంటంటే మనకి హాయిగా ఉంటుంది. అందుకనే ఇంకా అలా నేను క్లాత్ తీసి స్టిచ్ చేపించుకుంటాను బ్లౌజెస్. ఇదొక శారీ అండ్ ఈ శారీ వచ్చేసి మీరు నా బర్త్డే వీడియో కనుక చూసుంటుంటే ఈ శారీ నేను ఈ శారీయే వేసుకున్నాను. ఇది యాక్చువల్లీ నాకు బర్త్డేకి మా డాడీ వాళ్ళు పంపించారు. ఇది అంటే నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ఇచ్చారు. సో ఇది చాలా సింపుల్ జార్జెట్ అండి ఇది క్లాత్. ఇది యాక్చువల్లీ రామనీలం అంటారు కదా ఆ కలరు, బట్ వీడియోలో రాబిన్ బ్లూలా కనిపిస్తుంది కానీ ఇది రామనీలం అంటారు కదా అది. ఇది ఎంత లైట్ వెయిట్ అంటే చాలా బాగుంటుందండి ఈ శారీ. మనకేంటంటే ఇక్కడ
ఇక్కడ హెవీ సారీస్ కట్టుకోలేము. వింటర్లో మనం కట్టుకున్నా కూడా పైన వింటర్ కోట్స్ వేసుకుని వెళ్ళాలి. సమ్మర్లో ఏంటంటే ఇట్లా సమ్మర్లో ఎండగా ఉంటుంది కదా, హెవీ సారీస్ వద్దు అనుకుంటే ఈ సారీ బెస్ట్ అండి. చాలా లైట్ వెయిట్ అండ్ మనం కట్టుకోవడానికి కూడా చాలా ఫ్రీగా, అంటే ఫ్రీగా ఉంటుంది, మనకి ఈజీగా కట్టుకోవచ్చు, ఎక్కువ కష్టపడక్కర్లేదు. అండ్ కట్టే అట్లా అంటే అటు ఇటు వెళ్ళిపోకుండా అలా హాయిగా ఉంటుంది. రఫ్ అండ్ టఫ్గా మనం తిరిగేయచ్చు, ఫ్రీగా తిరగచ్చు. అలాంటి శారీ ఇది, చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్, నాకు చాలా నచ్చింది. కలర్ కూడా, యాక్చువల్లీ ఇలాంటి కలర్స్ నా దగ్గర లేవు, సో కలర్ కూడా నాకు చాలా నచ్చింది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్లీ సేమ్ కలర్ వస్తే మా మమ్మీ ఇట్లా గోల్డ్ కలర్ తీసుకుని దాని మీద ఇట్లా జస్ట్ చిన్న చిన్న అద్దాలు వేయించింది, చిన్న చిన్న అద్దాలు సేమ్ కలర్తో ఇట్లా అద్దాలు వేయించి పంపించింది. సో ఇదొక శారీ. ఇంకొక శారీ వచ్చేసి ఇదండి, రెడ్ అండ్ యెల్లో కాంబినేషన్ వస్తుంది. ఇది కింద ఏంటంటే ఇట్లా రెండు హంసలు వస్తాయి, ఇవి చిన్న చిన్న పూసలతో ఇట్లా అంటించారు, ఇవి చాలా బాగుంటుందండి. నా దగ్గర యాక్చువల్లీ రెడ్ కలర్ లేదు, అందుకనే ఇంకా నేను ఈ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ వచ్చేసి దీనిలోనే వచ్చిందండి, బ్లౌజ్ యెల్లో కలర్ వచ్చింది. సో యెల్లో కలర్కి నేను జస్ట్ ఇట్లా రెడ్ కలర్ గోటా పట్టి ఉంటుంది కదా, అది వేసి స్టిచ్ చేపించాను. హే గాయ్స్, సో ఇవండి నా దగ్గర ఉన్న శారీస్. ఇక్కడ యాక్చువల్లీ నేను ఇక్కడ కొన్నే తెచ్చుకున్నాను, ఎందుకంటే ఎక్కువ శారీ కట్టుకోము కదా పండగలకి, తర్వాత ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తే కట్టుకుంటాము, అందుకనే నేను కొన్నే తెచ్చుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి ఇండియాలో ఉన్నాయి మా మమ్మీ దగ్గర. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా పెట్టేసి ఇంకా మిగిలినవి, అంటే అక్కడ ఇంకా ఉన్నాయి కదా, అందులోంచి కొన్ని తెచ్చుకుంటాను. సో మీ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా శారీస్లో మీ అందరికీ ఏది నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సో దట్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్, విల్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.